హలో గైస్, అందరికీ నమస్కారం. భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ పథకానికి అతి దగ్గరగా చేరుకుని వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వర్ణ పథకానికి చేరువుగా చేరిన వినేష్ ఫొగట్ అనర్హతకు గురయ్యారు. మహిళల 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్కు చేరిన ఆమె వెయిట్ కేటగిరీలో ఉండవలసిన బరువు కన్నా 100 గ్రాములు ఎక్కువగా ఉన్నందున ఇంటి ముఖం పట్టారు. రాత్రికి చాలా కష్టపడి బరువు తగ్గించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె 100 గ్రాములు ఎక్కువగా బరువు తూగారు. దీనిపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. స్వర్ణ పతాకంతో భారత్ను పతకాల పట్టికలో ముందు వరుసకు చేరుస్తారు అని అందరూ భారతీయులు ఆశగా ఎదురుచూసినప్పటికీ నిరాశ ఎదురైంది. కానీ వినేష్ ఫొగట్ చూపిన విరోచిత పోరాటం భారతీయ క్రీడాకారులకే కాదు, అందరు భారతీయులకు స్ఫూర్తిదాయకం. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు కేసులు విరోచితంగా ఆమె పోరాడారు వినేష్. ఆమె తెగువ అందరు భారతీయ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు సాంకేతిక కారణంగా విఫలమైనప్పటికీ మున్ముందు మరిన్ని పతకాలను ఆమె సాధించి దేశ ప్రతిష్టను ఇమిడింపజేస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.